ప్రాణహాని ఉందా? ఇది చిన్న విషయం కాదని మనవి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులకి, ఈ రాష్ట్రంలో రాజకీయాలను సీరియస్గా పరిశీలిస్తున్నటువంటి వ్యక్తులకి మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నా, ఈ పవన్ కళ్యాణ్ అని ఒక పిచ్చోడు నాకు ప్రాణహాని ఉంది అన్నాడు, ఇది సీరియస్గా తీసుకోవాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నీకే ప్రాణహాని ఉంటే సాక్ష్యాధారాలతో నిరూపించు, ఊరికినే వారాహిలో ఎక్కి, వారాహి మీద ఎక్కి ఇష్టం వచ్చినట్టుగా కాకినాడలోనో పిఠాపురంలోనో ఎక్కడో ఒక చోట నాకు ప్రాణహాని ఉంది, నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి సింపతి పొందాలని ప్రయత్నం చేసే దిగజారుడి ఎత్తుగడలు మాని నిజంగా చెప్పు, నీకు నిజంగా ప్రాణహాని ఉందా? వీఆర్ హియర్, ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత మాకుంటుంది, ఈ ప్రభుత్వానికి ఉంటుంది. నిజంగా ఉందో లేదో, ఉంటే సాక్ష్యాధారాలతో చెప్పు, సాక్ష్యాధారాలు చూపించు, లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, ఊరికినే ఊసుపోయే మాటలు వారధి మీద ఎక్కి, వారాహి మీద ఎక్కి చెబితే మాత్రం జాగ్రత్త, దీని మీద యాక్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నేను పోలీసు వారిని కూడా చెప్తున్నాను, ప్రాణహాని లేకపోయినా ప్రాణహాని ఉందని చెప్పి ఏదో మభ్యపెట్టి గందరగోళం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మీద అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్లే లోపల మీరు కంప్లైంట్ ఇచ్చి ఎవరి మీద అనుమానం ఉందో చెప్పి కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి